నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. నడివీధి గంగమ్మ జాతర వేడుకలకు శాస్త్రోక్తంగా చాటింపు. చాటింపు సందర్భంగా పొలిమేరల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వంశ పారంపర్య ధర్మకర్తలు. రౌడీ షీటర్లను కౌంటింగ్ ఏజెంట్లుగా పంపొద్దు. రాజకీయ పార్టీల నేతలకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న విజ్ఞప్తి. అక్షయ తృతీయ సందర్భంగా కిటకిటలాడిన బంగారం దుకాణాలు. చుడాతో పశ్చిమ మండలాల అభివృద్ధి. ఒక్కరోజు వర్క్షాప్లో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేష్. వార్తల్లోని వివరాలు. జిల్లాలో గంగమ్మ జాతర సంబరాలు ప్రారంభమైంది. ఏటా తమిళ చిత్ర నెలలో గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమవుతుంది. జిల్లా కేంద్రంలో జాతర వైభవం అంటే నడివీధి గంగమ్మ జాతరే. పలకల దరువులు, పొంగళ్ల ఘుమఘుమలు, జాతర వేషాల వేడుకలతో చిత్తూరు నగరమంతా సందడే. మండే ఎండలు సైతం జాతర జోరుకు చిన్నబోతుంది. శ్రీని ప్రకృతికి ప్రతీకగా భావించే చిత్తూరు జిల్లా జాతర వైభవంపై సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. ఆదిపరాశక్తి అంశాలైన గంగమ్మ, మారెమ్మ, పొన్నెమ్మ, కరుమారెమ్మ, ముత్తుమారెమ్మ, పోలేరమ్మ, విరూపాక్షమ్మ వరకు శ్రీమూర్తులంతా గ్రామ దేవతలుగా అవతరించి గ్రామ రక్షకులయ్యారు. కుప్పం నుంచి చిత్తూరు తిరుపతి దాకా ఏ పల్లె చూసినా, ఏ పట్టణం చూసినా అమ్మవారి జాతర సంబరాలే. సమాజంలో బలంగా వేళ్లూనుకున్న పురుషస్వామ్య వ్యవస్థలో ఇంకా పురాతన గ్రామదేవతా మూర్తులు పూజలు అందుకుంటున్నారు. తిరుమల ఏడుకొండల స్వామి, శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వర స్వామి, కాణిపాకం వినాయక స్వామి ఆధిపత్యంగా వెలిగిపోతున్న చిత్తూరు జిల్లాలో శ్రీదేవతలైన అమ్మవార్లు ఏడాదికొక్కసారి ఘనంగా పూజలు అందుకుంటుంటారు. ఆ అపూర్వ ఘట్టానికి చాటింపుతో నడివీధి గంగమ్మ జాతర మిరాశులు అంకురార్పణ గావించారు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ప్రాశస్త్యం, ప్రాచుర్యం కలిగిన నడివీధి గంగమ్మ జాతర ఉత్సవాలకు చిత్తూరు ప్రజానీకం సిద్ధపడుతున్నారు. అమ్మల గన్నమ్మ గంగమ్మ, మా ఆదిశక్తివి నీవే గంగమ్మ, అవనీలో వెలసిన గంగమ్మ, మా అందరి బంధువు నీవమ్మ. అమ్మల గన్నమ్మ గంగమ్మ, మా ఆదిశక్తివి నీవే గంగమ్మ, అవనీలో వెలసిన గంగమ్మ, మా అందరి బంధువు నీవమ్మ. అమ్మల గన్నమ్మ గంగమ్మ, మా ఆదిశక్తివి నీవే గంగమ్మ. కిరణాలతో కొండంతా అండగా కోట్లాది భక్తులకు కొంగు బంగారమై గ్రామ దేవతగాను ఘనముగా వెలిశావు. కోటి కిరణాలతో కొండంతా అండగా కోట్లాది భక్తులకు కొంగు బంగారమై గ్రామ దేవతగాను ఘనముగా వెలిశావు. మహిమ గల్ల తల్లి గంగమ్మ, మా దిక్కు నీవేనమ్మ గంగమ్మ, భక్తుల మనసులో గంగమ్మ నీవు బంగారు తల్లి. అమ్మల గన్నమ్మ గంగమ్మ, మా ఆదిశక్తి నీవే గంగమ్మ. చూడముచ్చటైన నీ క్షేత్రము నందు సుక్కోలే మెరిసేటి సక్కాని గంగమ్మ, కష్టాల నెడబాపే కరుణామూర్తివమ్మ. చూడముచ్చటైన నీ క్షేత్రము నందు సుక్కోలే మెరిసేటి సక్కాని గంగమ్మ, కష్టాల నెడబాపే కరుణామూర్తివమ్మ.
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే వంశ పారంపర ధర్మకర్త సీకే బాబు ఆధ్వర్యంలో శోభాయమానంగా నిర్వహించే ఈ జాతర వేడుకలను బుధవారం స్థానిక చెంగలరాయకొండ కింద మిరాసిలైన సీకే బాబు తనయుడు సీకే సాయి కృష్ణారెడ్డి చాటింపుతో జాతర వేడుకలకు ఆహ్వానం పలికారు. అంతకుముందు సీకే బాబు నివాసంలో వంశ పారంపర ధర్మకర్త సీకే బాబు కుటుంబ సభ్యులు చాటింపుకు సంబంధించిన పూజా సామగ్రిని పుణ్యమ్మ దేవస్థానం అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా పుణ్యమ్మ దేవస్థానం అర్చకులు డాక్టర్ సీకే లావణ్యబాబు సీకే సాయి కృష్ణారెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు. కాగా చాటింపు పరదల నుంచి చిత్తూరు నగరంలో జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు అమ్మవారి ఆలయాల్లో గంగమ్మ జాతరకు ముందు పవిత్రంగా నిర్వహించే పొంగళ్ల కార్యక్రమంలో తలమునకలైపోతున్నారు. ఇక పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన చిత్తూరు ప్రజలు జాతర కోసం చిత్తూరుకు చేరుకుంటున్నారు. ఇక ఈ నెల 14-15 తేదీల్లో అత్యంత వైభవపేతంగా జరగనున్న నడివీధి గంగమ్మ జాతర సంబరాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయింది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు చిత్తూరు ప్రజలను జాతర వేడుకలకు ఆహ్వానిస్తున్న గోడ పత్రికలను సైతం ఆవిష్కరించారు. అలాగే అమ్మవారికి సమర్పించబోయే ఆభరణాలు, నిమజ్జనం, పర్వదినంలో ఓం శక్తి భక్తులు చేసే విన్యాసాలను ఇప్పటికే ఆయన మీడియాకు వివరించారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు దంపతుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరకు ఓ ప్రాశస్తముంది. 300 సంవత్సరాలకు పూర్వం చిత్తూరులో కలరా వ్యాధి సోకినప్పుడు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు వంశీకులు అమ్మవారికి కాపు కట్టి మురక్కులు తీర్చుకొని జాతర జరిపించారు. జాతర జరిపించిన 4 రోజుల్లోనే కలరా వ్యాధి పూర్తిగా నయమైంది. దీంతో అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబీకులు నడివీధి గంగమ్మ జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. అమ్మవారికి తొలి పూజతో పాటు పట్టుచీర సమర్పణ వరకు అంతా సీకే బాబు కుటుంబం నుంచి జరుగుతుంది. అమ్మలగన్న అమ్మ గంగమ్మ మా ఆదిశక్తివి నీవే గంగమ్మ, అవనీలో వెలసిన గంగమ్మ మా అందరి బంధువు నీవమ్మా. అమ్మలగన్న అమ్మ గంగమ్మ మా ఆదిశక్తివి నీవే గంగమ్మ, అవనీలో వెలసిన గంగమ్మ మా అందరి బంధువు నీవమ్మా. అమ్మలగన్న అమ్మ గంగమ్మ మా ఆదిశక్తివి నీవే గంగమ్మ. కిరణాలతో కొండంతా అండగా కోట్లాది భక్తులకు కొంగు బంగారమై గ్రామ దేవతగాను ఘనముగా వెలిశావు. కోటి కిరణాలతో కొండంతా అండగా కోట్లాది భక్తులకు కొంగు బంగారమై గ్రామ దేవతగాను ఘనముగా వెలిశావు. మహిమ గల్ల తల్లి గంగమ్మ మా దిక్కు నీవేనమ్మ గంగమ్మ, భక్తుల మనసులో గంగమ్మ నీవు బంగారు తల్లి వెమాయమ్మ. అమ్మలగన్న అమ్మ గంగమ్మ మా ఆదిశక్తి నీవే గంగమ్మ. చూడముచ్చటైన నీ క్షేత్రము నందు సుక్కోలే మెరిసేటి సక్కాని గంగమ్మ, కష్టాల నెడబాపే కరుణామూర్తివమ్మ. చూడముచ్చటైన నీ క్షేత్రము నందు సుక్కోలే మెరిసేటి సక్కాని గంగమ్మ, కష్టాల నెడబాపే కరుణామూర్తివమ్మ. భక్త కోటికెల్ల గంగమ్మ నీవు భగవంతురాలివి గంగమ్మ, జగమును పాలించే గంగమ్మ నీవు జగన్మాతవమ్మ మాయమ్మ.
సకల జనుల నెల్ల సల్లంగా చూసేటి సల్లాని మనసున్న మా తల్లి గంగమ్మ ఆది పరాశక్తి రూపమే నీదమ్మ ఆది పరాశక్తి రూపమే నీదమ్మ సకల జనుల నెల్ల సల్లంగా చూసేటి సల్లాని మనసున్న మా తల్లి గంగమ్మ ఆది పరాశక్తి రూపమే నీదమ్మ ఆది పరాశక్తి రూపమే నీదమ్మ కోరిన వారికి గంగమ్మ కొడుకులనిస్తావాట మాయమ్మ అడిగిన వారికి గంగమ్మ ఆడబిడ్డలనిస్తావే గంగమ్మ అమ్మల గన్న అమ్మ గంగమ్మ ఆది శక్తివి నీవే గంగమ్మ అవనీలో వెలసిన గంగమ్మ అందరి బంధువు నీవమ్మ అమ్మల గన్న అమ్మ గంగమ్మ ఆది శక్తి నీవే గంగమ్మ ఇంటింటిలో ఇలా వేల్పువే నీవమ్మ అందరినీ కాపాడే మాయమ్మ గంగమ్మ ఎంత గొప్ప మనసు నీదేలే గంగమ్మ ఎంత గొప్ప మనసు నీదేలే గంగమ్మ ఇంటింటిలో ఇలా వేల్పువే నీవమ్మ అందరినీ కాపాడే మాయమ్మ గంగమ్మ ఎంత గొప్ప మనసు నీదేలే గంగమ్మ ఎంత గొప్ప మనసు నీదేలే గంగమ్మ ఊరూర వెలసిన గంగమ్మ నీవు ఊర పోషమ్మవే గంగమ్మ నమ్ముకున్నోళ్ళకు గంగమ్మ నీవు వెంబాడు మాయమ్మ అమ్మల గన్న అమ్మ గంగమ్మ ఆది శక్తిని నీవే గంగమ్మ అవనీలో వెలసిన గంగమ్మ అందరి బంధువు నీవమ్మ అమ్మల గన్న అమ్మ గంగమ్మ ఆది శక్తివి నీవే గంగమ్మ అవనీలో వెలసిన గంగమ్మ అందరి బంధువు నీవమ్మ అమ్మల గన్న అమ్మ గంగమ్మ ఆది శక్తివి నీవే గంగమ్మ అవనీలో వెలసిన గంగమ్మ అందరి బంధువు నీవమ్మ అమ్మల గన్న అమ్మ గంగమ్మ ఆది శక్తివి నీవే గంగమ్మ అవనీలో వెలసిన గంగమ్మ అందరి బంధువు నీవమ్మ ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీ షీటర్లను నియమించరాదని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న సూచించారు. అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్లుగా నియామకం కొరకు రౌడీ షీటర్ల జాబితాలో లేని వారి పేర్లను ఈ నెల 10లోపు సంబంధిత పార్లమెంటు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల కౌంటింగ్కు రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించేటప్పుడు రౌడీ షీటర్గా నమోదు కాని వారి పేర్లను మాత్రమే జాబితాలతో ఈ నెల 10లోపు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైశాఖ శుద్ధ తది అనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు జైనులు జరుపుకుంటారు. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడుగా నియమితుడైన రోజు మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ నిర్వహిస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని ప్రజల నమ్మకం. యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయ నాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని నారద పురాణం చెబుతోంది. ఈ శుభతిథిన ఏ పని చేసినా అది విజయవంతమవుతుంది. అలాగే ఈరోజు దుర్ముహూర్తాలు వర్జ్యాలు ఉండవు. ఈ తిథి రోజు మొత్తం శుభకార్యాలను జరిపించుకోవచ్చు. సింహాచలంలో వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనం కూడా అక్షయ తృతీయ నాడు మాత్రమే లభిస్తుంది. ఏడాదంతా చందనపు పూతతో స్వామి కప్పి ఉంటారు. చారధామ యాత్రలో ముఖ్యమైన బద్రీనాథ్ ఆలయాన్ని చలికాలం తర్వాత తిరిగి తెరిచేది అక్షయ తృతీయ నాడే. శ్రీక్షేత్రం పూరిలో జగన్నాథుడి రథ నిర్మాణానికి కూడా అంకురార్పణ జరిగే రోజు కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఇవాళ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి విష్ణుమూర్తిని పూజించారు. పూజలోని అక్షతలు తల మీద వేసుకొని శక్తి మేర దాన ధర్మాలు చేశారు. కొందరు రోజు వైశాఖ పూజ చేస్తారు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ పానకం చెప్పులు గొడుగు మామిడి పండ్లు వస్త్రాలు గంధం దానం చేస్తారు. ఎండలు మండిపోయే వైశాఖంలోని పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరిచినా ఎవరికైనా కాస్త దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారికి పుణ్యలోకం ప్రాప్తిస్తుంది. అక్షయ తృతీయకు ఇంతటి ప్రాశస్తం ఉన్నప్పటికీ
మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి సుముఖత చూపుతారు. దీంతో మంగళవారం అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా చిత్తూరు నగరంలోని బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో జిల్లాలోని పశ్చిమ మండలాలకు మహార్దశ పట్టనుందని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో చూడాపై జరిగిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం చూడా పరిధిలో వచ్చే మండలాలు, చూడా విధి విధానాలపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉన్నత ఉద్దేశంతో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు ఫిబ్రవరిలో మంత్రివర్గం ఆమోదం తెలిపి జీవో విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 11వ తేదీన చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్తో 12 జిల్లాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. చుడా ఏర్పాటయ్యాక ఎన్నికల నియమావళి రావడంతో చుడా యంత్రాంగం ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. కాగా మంగళవారం తొలిసారి చుడాపై అధికారులు సమావేశమయ్యారు. స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో చుడాపై పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ చుడాపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ప్రత్యేక అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద 22 మండలాలు వస్తాయన్నారు. సుమారు 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చుడా కింద అభివృద్ధి జరుగుతోందన్నారు. చుడా ప్రస్తుతం పాలకవర్గం ఏర్పాటు కానున్నందున ప్రస్తుత చైర్మన్గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్గా సంయుక్త కలెక్టర్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ నాయుడు, టీపీఓ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక అర్థంలో బాడి అంటే చిత్తూరు అర్థంలో బాడి మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరు, అలాగే 22 మండలాలు ఉన్నాయి, 434 విలేజెస్ ఉన్నాయి, 3,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ యొక్క చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ పార్టీ విస్తరించబడింది. మీకు తెలుసు అర్బన్ డెవలప్మెంట్ పార్టీ ఎందుకు అనేటువంటి ప్రశ్న ఉండొచ్చు. చాలా మందిలో దీని ఒక మున్సిపాలిటీ కన్నా లేకపోతే ఇతర ప్రకారం ట్రీట్ చేస్తారు. నా మున్సిపాలిటీ డిఫరెంట్ ఫ్రమ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాన్స్టిట్యూట్ కావడం వల్ల ఏవైతే అంటే అర్బన్ లోకల్ బాడీస్ కానీ లేకపోతే రూరల్ లోకల్ బాడీస్ లైక్ గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ వాటి ఉనికిని కోల్పోవు, వాటి పవర్స్ని ఎవరు కూడా గ్రాప్ చేయరు. కొంతమంది ప్రజాప్రతిలు ఈ వర్క్షాప్లో అప్పో పడ్డారు. మామూలుగా గ్రామ పంచాయతీల నుండి అప్గ్రేడ్ అయ్యి మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు ఇలాంటి సరౌండింగ్ గ్రామ పంచాయతీలు అర్బన్ లోకల్ బాడీస్లో పెంచిన బీమా చందాకు అనుగుణంగా బాండ్ల విడుదల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని ఏపీజీఎల్ఏ కార్యాలయానికి పంపుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటామోహన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పురుషోత్తం, గౌరవ సలహాదారు కుమారస్వామి తదితరులతో కలిసి చిత్తూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయంలో అధికారులను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. మిస్సింగ్ క్రెడిట్స్, బాండ్ల విడుదల, తుది మొత్తాలు, రుణాల చెల్లింపులో జాప్యం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం గంటామోహన్ మాట్లాడుతూ జీతాలు పెరిగినప్పుడు, వేతన సవరణ జరిగినప్పుడు ఉద్యోగులు ఏపీజీఎల్ఐ చందా పెంపుదల చేస్తారన్నారు. పెంచిన చందా నెల నెల జీతాల నుంచి మినహాయిస్తున్నా ఆ మేరకు కొత్త బాండ్లు మంజూరు కోసం దరఖాస్తులు పంపడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. దీనివలన సంబంధిత ఖాతాదారులకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా 58,427 మంది ఉండగా చిత్తూరు జిల్లాలో 4,654 మంది ఉన్నారన్నారు. ఎవరైతే కొత్తగా బాండ్ కోసం పెంచిన బీమా చందా మేరకు తక్షణమే వీరు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. ఈ విషయానికి అధికారులు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారని తెలిపారు.
అదేవిధంగా స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు ఉత్తర్వుల అమలుకు ఖజానా శాఖ సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేయాలని జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు గంగాధరిని కోరారు. ఖజానా శాఖ రాష్ట్ర అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఆయన ఎస్టీయూ నాయకులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సి పురుషోత్తం, ముఖ్య సలహాదారు పి కుమారస్వామి, డివిజన్ కన్వీనర్ బాలచంద్రారెడ్డి, నాయకులు మదన్మోహన్ రెడ్డి, మురళీకృష్ణ, జానకిరామ్, సూపరింటెండెంట్ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విముదల చేసినప్పటికీ కూడా ఆ ప్రపోజల్స్ ఇప్పటి వరకు వారికి జీతాలు ఇచ్చేటువంటి డ్రాయింగ్ ఆఫీసర్ల ద్వారా ఈ కార్యాలయానికి చేరలేదు. దీనివల్ల సంబంధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారు ఏదన్నా ప్రమాదం బారిన పడినా లేదా ఏదన్నా ఇబ్బంది కలిగినా వారి కుటుంబం లక్షల రూపాయలు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జిల్లాలో ఉండేటువంటి అన్ని శాఖల అధిపతులు కూడా మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే, అదేవిధంగా అన్ని శాఖల్లో ఉండేటువంటి ఉద్యోగులు కూడా ఈరోజు కానీ రేపు కానీ ఏపీజీఎల్ఐ కార్యాలయం ద్వారా ఈ సమాచారాన్ని మేము అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ అలాగే మెయిల్స్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ, అలాగే ఏపీజీఎల్ఐ నంబర్ ఆ మూడు కూడా పరిశీలించుకొని ఎవరైతే ఇంకా పెంపుదలు చేసినటువంటి బీమా సొమ్ముకు బాండ్ కోసం దరఖాస్తు చేసుకోలేదో వెంటనే వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఈ ఏపీజీఎల్ఐ కార్యాలయంలో అందజేయాలని చెప్పేసి జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా ఆయా శాఖాధిపతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో ఎస్టీయూ తరఫున జిల్లా వ్యాప్తంగా కూడా అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల్లో ఈ అంశంపైన చైతన్య నగరపాలక సంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న జ్ఞానధార ప్రత్యేక ఫౌండేషన్ తరగతుల సమయాన్ని కుదించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జ్ఞానధార ప్రత్యేక తరగతులను ఉదయం 7:30 నుంచి 10 గంటలలోపు ముగించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఇదే విషయంపై చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశమయ్యారు. వేసవరీత్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జ్ఞానధార ప్రత్యేక ఫౌండేషన్ తరగతులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి డీఎస్పీ రామకృష్ణ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం కోనేరు వద్ద టాటా డ్యూరాషైన్ వారి సౌజన్యంతో జై అసోసియేట్స్ వారు చలివంతరం ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డీఎస్పీ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో సుమారు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆరు బయట ఎక్కువగా తిరగకుండా నీళ్లు, పానీయాలు సేవించాలని సూచించారు. ప్రజల శ్రేయస్సు రీత్యా చలివేంద్రాలు ప్రారంభించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ చుట్టుప్రక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకొని మూగజీవాలకు కొంత నీళ్లు ఆరు బయట ఉంచాలని కోరారు. అలాగే ప్రజలు ఎక్కువ శాతం నీళ్లు, శీతల పానీయాలు సేవించాలన్నారు. తీసుకుని పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ ప్రతి సందుకు కూడా ప్రతి వీధికి తెలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు ఎక్కువ నీళ్లు తాగే విధంగా చేస్తే ఈ ఉన్నటువంటి హీట్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలామంది వడదెబ్బ తగిలి ప్రమాదం ఉంది. ప్రజలందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏమంటే అవసరం ఉంటేనే బయట తిరగండి, లేకపోతే ఇంట్లోనే ఉండి మేము కార్యక్రమాలు చూసుకోండి. చిత్తూరు నగరం హైరోడ్లోని శేషాపిరాన్ మసీదులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులను మేల్కొలుపు కోసం ఏర్పాటు చేసిన సైరన్ను చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లే సోమవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని మసీదులకు నీటి కొరత లేకుండా ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీదు ప్రధాన కార్యదర్శి అఫ్జల్ ఖాన్, ఉమర్ సాహెబ్, మైనారిటీ నాయకులు ఉబేదుల్లా ఖాన్, ఇలియాజ్, అమీర్, మదర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ నెల ప్రారంభమవుతుంది. 30 రోజులు మేలుకొలుపు వేళ సహార్ ఇఫ్తియార్ వేళలో ఈ సైరన్ మోగుతుంది. చిత్తూరు పట్టణంలోని శేషాపిరా మసీదులో సహార్ అంటే భోజనం తెల్లాడటం 250 మందికి ఈ సంవత్సరం కూడా అరేంజ్మెంట్ చేశాం. ఇందులో విద్యార్థులు, పేదవారు, సహాయ సౌకర్యం లేని వారు అందరూ ఆహ్వానించుకునే ఇది ఫ్రీ, ఎవరికి దగ్గర రూపాయి తీసుకోము. అలాగే ఇంకోటి ఏంటంటే సాయంత్రం ఇఫ్తియారు అన్ని మసీదుల్లో ఉంటుంది. కాబట్టి దీన్ని పట్టణ ప్రజలు ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలి. మత్తూరు పట్టణంలోని 36 మసీదులు త్రాగునీరు పారిశుద్ధ్యం పనులనే కమిషనర్ గారు స్వయంగా పరిశీలిస్తున్నారు. నేను కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి
మా మసీద్ కమిటీ తరఫున జిల్లా ముస్లిం మైనార్టీ బీసీ సంక్షేమ కృతజ్ఞతలు. భగవాన్ సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరాంబ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం రాత్రి స్థానిక గిరింపేటలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈశ్వరాంబ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నగర వీధుల్లో ఘనంగా ఊరేగించారు. అనంతరం సేవా మందిరంలో ప్రత్యేకంగా భజనలు కీర్తనలతో ఆలపించి బాబా సేవలు తరించారు. చివరగా సహపాఠ్య కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీఎం గుప్తా, మధుసూదనం తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన నగరానికి చెందిన దినసరి కార్మికుడు నందకుమార్ కుటుంబానికి మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. చిత్తూరు నగరం శివారు సాంబయ్య కండ్రిగకు చెందిన నందకుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. 2017 సంవత్సరంలో వెన్నుపూస, కాళ్ళు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యారు. చచ్చుబడిన కాళ్లతో అతను గత 2 ఏళ్లుగా ఏ పనికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కుటుంబ యజమాని అనారోగ్యానికి గురి కావడంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో భార్య సుగంధి కూలీ పనులు చేస్తూ భర్తను, 3 పిల్లలను పోషిస్తూ వచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న నందకుమార్ ఇటీవలే మరణించారు. వీరి కుటుంబం పరిస్థితి తెలుసుకున్న పార్థసారథి నాయుడు వారి కుటుంబ పోషణార్థం తన వంతు సాయంగా 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి ఎవరైనా దయతలిచి సాయం చేయాలని కోరారు. కొందరు ముఖ్యమైన వాళ్ళు నా దృష్టికి తెచ్చితే నేరుగా వాళ్ళ ఇంటికాడిపోయి నేను చూసి విచారించి వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి చాలా చలించిపోయాను. ఇటువంటి వాళ్ళు ఈ పేదవాళ్ళకి భగవంతుడు కాపాడవాలను. దయగల దాతలు కూడా వారికి సహకరించి మీకు తోచిన సహాయం చేసి వాళ్ళకి కాపాడితే మీకు భగవంతుడు కూడా మీ పైన కరుణించి మీకు సహాయం చేస్తారు. వాళ్ళ పరిస్థితి ఈ అమ్మ ఒకటి కూలి పని చేసి ఆ 3 బిడ్డల్ని కాపాడాలను. ఆయన ఆ వెన్నెముక దెబ్బతో మరణించిన దానివల్ల చాలా అప్పులు పాలై వాళ్ళు ఇంకా భూమిపై ఇంకా మనం ఉండి ప్రయోజనం లేని పరిస్థితుల్లో వాళ్ళ మనసు విరక్తి పొంది చాలా బాధతో ఉన్నారు. తాతలు వారు సహాయం చేసి వాళ్ళకి ఆదుకోవాలని వినోపూర్వకంగా మనం చేస్తున్నాం. ఏపీ మంత్రి సిద్ధా రాఘవరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కళ్యాణోత్సవ విరామ సమయంలో సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం కళ్యాణోత్సవ విరామ సమయంలో సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎన్నికలలో అత్యంత మెజారిటీతో గెలుపొందాలని, మరలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు సిద్ధా రాఘవరావు తెలిపారు. ఎన్నికల నియమావళి నేపథ్యంలో పరిపాలనా అంశాలే ఈసీ దగ్గర అనుమతి పొందాల్సిన పరిస్థితి ఉందని, దేవస్థానం విషయంలో మంచి మాట్లాడినా దానిని చెడుగా చూస్తారని, ఇలాంటి పరిస్థితుల్లో వీఏపీ సిఫార్సు లేఖలపై టీటీడీ తీసుకున్న నిర్ణయంపై మాట్లాడడం సబబు కాదని తెలిపారు. మెజార్టీతో భగవంతుడు ఆశీస్సులు తీసుకోవాలని, మంచి మెజార్టీతో గెలవాలి, అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వారు కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలని స్వామివారు కూడా కోరుకున్నాం. తప్పకుండా వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ తప్పకుండా అట్లానే అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి జరగాలని, అన్ని విధాలుగా కూడా ముందుకు పోవాలని భగవంతుడిని ప్రార్థన చెప్పండి. అంటే ఇప్పుడు ఎన్నికల కోడి గురించి ఇక్కడ మనం మాట్లాడటం బాగుండదు సార్. ఇప్పుడు ఏది మంచి మాట్లాడినా కూడా అది అంత బాగోట్లేదు. ఈవెన్ మనం పరిపాలన చేయటానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉంటేనే దానికే పర్మిషన్ ఇవ్వట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దేవస్థానంలో ఎన్ని ఉంటుంది. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నడివీధి గంగమ్మ జాతర వేడుకలకు శాస్త్రోక్తంగా చాటింపు.
చాటింపు సందర్భంగా పొలిమేరల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వంశ పారంపర్య ధర్మకర్తలు. రౌడీ షీటర్లను కౌంటింగ్ ఏజెంట్లుగా పంపొద్దు, రాజకీయ పార్టీల నేతలకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న విజ్ఞప్తి. అక్షయ తృతీయ సందర్భంగా కిటకిటలాడిన బంగారం దుకాణాలు. చుడాతో పశ్చిమ మండలాల అభివృద్ధి, ఒక్కరోజు వర్క్షాప్లో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.